అందరికీ నమస్తే వెల్కమ్ టు మన సంతా రెడ్డి స్టూడియో మీ అందరితో ఒక చాలా గుడ్ న్యూస్ షేర్ చేసుకునేది ఉంది చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఎందుకంటే 100K 1 lakh ఫాలోయర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ 1 lakh అంటే మామూలుగా లేదు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది క్విక్ గా వచ్చింది లైక్ రీసెంట్ గానే మనము 50,000 అయ్యిందని చెప్పాం కదా ఫాలోయర్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో బట్ వేరే చూసుకుంటే ఒక 4 to 5 months లోనే ఇంత లవ్ అండ్ అప్రిసియేషన్ రావడం అయితే చాలా అమేజింగ్ గా ఉంది సో ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు ఒక చిన్న సెలబ్రేషన్ కూడా నైట్ ఉండడం వల్ల ఇప్పుడు వీడియో పోస్ట్ అయితే చేస్తాము అమేజింగ్ అస్సాం సిల్క్ ఉన్నాయి అసలే సో అస్సాం సిల్క్ అయితే పోస్ట్ చేస్తాము బట్ దీనివి నేను తీసుకోవడం ఆర్డర్స్ అయితే మీరు పెట్టండి నేను ఎవ్రీథింగ్ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆన్లైన్ లో చూసుకొని నేను దాన్ని బట్టి మీకు అవైలబుల్ ఉంటాను సో సెలబ్రేట్ కూడా చేసుకోవాలి కదా చిన్న చిన్న జెస్టర్స్ ఉన్నప్పుడు 100% చేసుకోవాలి బికాజ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మా అమ్మాయి చేస్తుంది సో మొన్న ఒక రీసెంట్ గా చెప్పినప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి దాంట్లో మా అమ్మాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కంప్లీట్ హ్యాండిల్ అదే అనమాట సో స్టార్టింగ్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ నాకు తన కాలేజ్ లో బిజీగా ఉన్నప్పుడు నేను పెడుతున్నప్పుడు అసలు ఫాలోవర్స్ పెరగకపోతుండే నేను ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత చేసినా కూడా నేను లిటరల్లీ తలకాయలు కట్ చేసినట్టుగా పెట్టేస్తుండే ర్యాండమ్ ఇట్లా అప్పుడు తను బాగా అబ్జర్వ్ చేసి ఏంటి ఇట్లా పెట్టడం ఇట్లా కాదు ఫీడ్ అంటే ఇట్లా ఉండాలి ఏ పిక్ తర్వాత ఇట్లా రావాలి రీల్స్ ఏ టైంలో పోస్ట్ చేయాలి తర్వాత సెలబ్రిటీస్ కొలాబరేషన్స్ అని అసలు ఇన్ని ఉంటాయి అసలు ఇన్ని సెక్షన్స్ అని నేనేంటో అట్లా చేసేసిన అనుకున్నాను కానీ చాలా అమేజింగ్ అనమాట సో గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మా అమ్మాయికి నిజంగా ఇన్స్టాగ్రామ్ లో 1 lakh ఫాలోవర్స్ అంటే నేను అసలు ఇమాజిన్ చేసుకోవడానికి కూడా నాకు ఇంకా అవ్వట్లేదు 50,000 ఇట్లా మైండ్ బ్లోయింగ్ ఉందంటే ఇప్పుడైతే ఇంకా మామూలుగా లేదు సో ఇప్పుడు మా అబ్బాయి మిమ్మల్ని అడుగుతున్నాడు సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు మమ్మీ ఏంటి నేను కూడా ఒక చిన్నప్పటి స్పీచ్ ఇచ్చి నేను యుఎస్ లో వాడి కూడా 2 months కావస్తుంది మరి 50K ఎప్పుడని సో అది మీ చేతుల్లో ఉంది సో ఇదంతా చెప్పింది దానికోసం కాదు ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయితే ఏముంది మీరైతే లవ్ అండ్ సపోర్ట్ ఇట్లా ఇస్తుంటేనే కదా మంచిగా అనిపిస్తుంది మనం ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు మీ అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి బూస్టప్ కావడానికి సో ఈ ప్లాట్ఫామ్ నేను మళ్ళీ యూస్ చేసుకుంటూ పేరు పేరున మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సో ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం సో మా ఫ్యామిలీ నుంచి కూడా మీకు బిగ్ థ్యాంక్ యూ ఓకే ఇప్పుడైతే మళ్ళీ అసాంసల్ నన్ను ఏం అనుకుండ్రి బికాస్ అమేజింగ్ గా ఉంది కదా రెస్పాన్స్ ఉన్నప్పుడు చేస్తాము ఏం పోయేది ఉంది డోర్ పోయేదేం లేదు చేసుకుంటే అట్లా పోదాం సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్ తోటి అసాంసల్ చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ ఎడ్జ్ లో వచ్చేసి మనకి కాపర్ కలర్ లో ఉంది అండ్ పళ్ళు ఇది ఇంకా ఇప్పుడు నేను కొంతసేపు అట్లా నవ్వుతూనే ఉంటాను ఈ వీడియో మొత్తం కూడా ఖుష్ ఇది అయిపోయినాక నెక్స్ట్ చూపిస్తాను సో ఇది ఫస్ట్ది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి మెరూన్ ఉంది అయితే అస్సాం సిల్క్ ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ చాలా డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రం నేను కంపల్సరీ ఓపెన్ చేసి చూపించడం అది బికాస్ ఈ ప్యాటర్న్లో నేను కట్టుకున్న కలర్ ఈ కలర్ రాలేదు లాస్ట్ టైం సో ఇట్లా పళ్ళు దీంది అండ్ బ్లౌజ్ సేమ్ ప్రైస్ 2,200 అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు చాలా మంది తెప్పించుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ కానీ బయట కానీ మీకు అస్సాం సిల్క్ అంటే ఎట్లా ఉంటుంది కూడా ఐడియా ఉంది కదా సో రిటర్న్ ఎక్స్చేంజ్ ఆప్షన్ లేదు కాబట్టి ఆలోచించి తీసుకోండి మంచి నేవీ బ్లూ సో ఇది మొత్తం ఇట్లా ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంది అంటే కొన్ని కలర్స్ దీంట్లో వచ్చినాయి ఇది రాలేదు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్యూటిఫుల్ బ్లౌజ్ నెక్స్ట్ ఇగో ఇది ఉందా ఈ కలర్ వచ్చింది లాస్ట్ టైం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ ఫస్ట్ టైం డ్రైవర్స్ తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు అండ్ అస్సాం సిల్క్ నాకు తెలిసి ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు బికాస్ హాయిగా మెత్తగా బాగున్నాయి హ్యాపీగా కట్టుకోవడానికి అంతా కూడా సో ఇది బ్లౌజ్ దీనికి దీంట్లో లాస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్తో ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూపిస్తాను కంప్లీట్ బ్లాక్ పళ్ళు అండ్ బ్లౌజ్ నాకు గుర్తుండైతే ఈ ప్యాటర్న్ ఇద్దరికి రాలేదు సో గ్రీన్లో ఇట్లా ఉంది చిన్న చిన్నగా అక్కడక్కడ ఎల్లోది పాపప్ అవుతున్నట్టుగా బట్ స్టిల్ కంప్లీట్గా కూడా గ్రీన్ కలర్ విత్ పర్పుల్ కూడా పాపప్ అవుతుంది మధ్యలో పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో రెడ్ మంచి రెడ్ కలర్ ప్రవళిక ఇక్కడ ఇట్లా లాగేస్తుంది నేను ఇంత లాగుండే ఇట్లా కదులుతున్నా అంటే ప్రవళిక నువ్వు ఏ రేంజ్గా లాగుతున్నావు చూడు రెడ్ కలర్ ఉంది సో రెడ్ పైన కూడా అన్నిటిపైన బాగున్నాయి డిజైన్స్ పర్టికులర్ రెడ్ పైన కూడా బ్రైట్గా తెలుస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్లాక్
ब्यूटिफुल ब्लैक कलर तरह पल्लू एंड ब्लाउज टर्मरिक येलो टर्मरिक येलो कंप्लीट प्रिंट तरह पल्लू ब्लाउज दींट लास्ट कलर वो नेवी ब्लू पैना मन की आनंद ब्लू अभी कंप्लीट पॉपअप इपू टाइम अराउंड 6:30 अवुतुंदी ओकसारी किंद चूडंडी चीकटी डूप्लेक्स डूप्लेक्स अंटारु कदा इट्लुंटदी కింద పోయి లైట్ వేసే నానుడే లేడు అన్నట్టు ఉందన్నమాట. సో ఎవరు అంటారు కదా డూప్లేస్ అంటే బాగుంటుంది అంటే స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది, తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు లైట్ వేయాలంటే మధ్యలో అప్పటి నుంచి వర్క్లో మేము ఇక్కడే ఉండే. ఇప్పుడు మీకు 9:30 పోస్ట్ చేసే వీడియో ఇప్పుడు అయ్యేది. సో బ్లూ కలర్లో ఇట్లా ఉంటూ ఇది ప్లస్. నెక్స్ట్ మనకి కలంకారీ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్ గ్రీన్ కలర్, మంచి బ్రైట్ గ్రీన్, ఇది డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. తర్వాత దీనిపైన వచ్చిన కలంకారీ ప్రింట్ చూపించినాక ఇది వచ్చేసి కొంగు అండ్ బ్లౌజ్ ఇట్లా. తర్వాత డార్క్ ఆనియన్ పింక్ కలర్ డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఇవాళ ఎపిసోడ్లో ఇన్కేస్ ఏదైనా శారీస్ మిస్ అయితే కూడా మళ్ళీ అప్డేట్స్ వెంట వెంటనే లైక్ చూస్తూనే ఉన్నాము. ఏదో ఒక ప్యాటర్న్ అస్సాం సిల్క్లో బికాస్ చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది కాబట్టి. సో ఇది కొంగు ब्लाउज लास्ट ब्लैक ब्लैक इट्ला एंड लास्ट इवाला ब्लैक तो एंजेद्दाम पल्लू विद ब्लाउज. సో నెక్స్ట్ కమింగ్ అప్ కూడా అస్సాం సిల్క్ చాలా టైమ్సే అప్డేట్ చేద్దాము, కాకపోతే వేరే వేరే ప్యాటర్న్స్లో. ఏదైనా రిపీటెడ్ ప్యాటర్న్ ఉంటే మాత్రమే నేను చూపించను, అదర్వైజ్ విల్ ట్రై మోస్ట్ ఆఫ్ దట్. తర్వాత నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.